ఈరోజు మన కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకురాలు మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు యమునా పాఠక్ గారు ఉన్నారు. వారితో మనం ముఖాముఖి చర్చలో పాల్గొంటున్నాం. మేడం, మీరు సోషల్ యాక్టివిటీస్ లో ఎక్కువ పాల్గొంటున్నారు. మీరు ఎప్పుడు సోషల్ యాక్టివిటీస్ అంటే విద్యార్థి దశ నుంచి ఎలా ఉన్నారా, లేదా తర్వాత మ్యారేజ్ తర్వాత కానీ అట్లా ఏదైనా వచ్చారా? చిన్నప్పటి నుంచి అండి, అంటే ఆల్మోస్ట్ స్కూల్ డేస్లో నాకు నేను కీసా స్కూల్లో చదువుకున్నాను. నా విద్యాభ్యాసం అంతా కూడా 10వ తరగతి వరకు కీస్లో చేయడం జరిగింది సికింద్రాబాద్లో. అక్కడ నేను చదువుకున్న వయసులో చిన్నప్పుడు ఏంటంటే నాకు తెలియకుండానే స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట స్కూల్ బయట పిల్లలు ఆడుకోవడం చూసేదాన్ని అనమాట. సో మరి ఆ వయసులో అది ఏంటో నాకు తెలిసేది కాదు. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇంటర్వ్యూస్లో కూడా, అందరూ ఇదే అడుగుతూ ఉంటారు, ఫస్ట్ మీకు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది అని. సో ఫస్ట్ యాక్టివిటీ అనేది మేబీ అది తప్పకుండా నేను అది ఒక యాక్టివిటీ అని అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలియకుండానే నా వయసు ఉన్న వాళ్ళు ఎందుకు అలా అడుక్కుంటున్నారు అక్కడ అని చలించిపోయేదాన్ని బాగా. సో టిఫిన్లో ఉన్న డబ్బా, నాకు అమ్మ ఇచ్చిన టిఫిన్ బాక్స్ టిఫిన్ అంతా అందులో వేసేసేదాన్ని, ఆ గిన్నెల్లో వేసేసి. అప్పుడు తెలిసేది కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆకలేస్తుంది, నాలాగా ఉన్నారు, కానీ స్కూల్ బయట ఎందుకు ఉన్నారు, నాలాగా స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు అని ఒక ప్రశ్న వచ్చిన అమ్మని అడిగేదాన్ని. ఎందుకంటే అమ్మ చెప్పేది ఇట్లా ఉంటుంది నాన్న అట్లా అని. సో ఆలోచన అప్పుడు వచ్చిన మనకు అంత ఆలోచించే శక్తి లేదు కాబట్టి మనం అప్పుడు అంతవరకు ఆగిపోయేది. సో ఫస్ట్ యాక్టివిటీ ఎప్పుడు ఇంకా చాలా రోజుల వరకు, ఐ థింక్ 2005లో ఈటీవీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు నాతో. అప్పుడు అమ్మకి తెలిసింది నేను ఎన్నోసార్లు టిఫిన్ లేకుండా వెళ్ళానని. మమ్మీకి నేను చాలా పెద్ద అయిన తర్వాత అమ్మకి తెలిసింది నేను అసలు భోజనం లేకుండా ఎన్నోసార్లు వెళ్ళాను అని. సో అది ఫస్ట్ యాక్ట్ అలా స్టార్ట్ అయింది. తర్వాత 6th 7th అట్లా 5th క్లాస్ నుంచి మెల్లగా థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా స్టార్ట్ అయ్యి, స్కూల్ అయిపోయిన వెంటనే అమ్మ నాకు పాకెట్ మనీ ఇస్తే ఆ డబ్బులతో దాచిపెట్టుకొని, మరి అప్పట్లో చవగ్గా వచ్చి ఒక ఫ్రూట్ అరటిపండు బాగా. సో వృద్ధాశ్రమాలకి అలాంటి ఆశ్రమాలకి అన్నీ వెళ్తూ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ మీకు మీరు అనాథులు కాదు, మీకు ఎవరూ లేదని మీరు బాధపడకండి, నేను మీ మనవరాలు ఉన్నానని చెప్పి వాళ్ళకి అరటిపండ్లు అన్నీ ఇవ్వడం, ప్రతి వీకెండ్ అట్లా ఆశ్రమానికి వెళ్ళి వెళ్ళడం, అలా యాక్టివిటీస్ స్టార్ట్ అయింది నాకు. మొదట అయితే అలా స్టార్ట్ అయింది స్కూల్ డేస్ నుంచి. మీరు ఈ పేద ప్రజలకు కానీ ఇలాంటి అనాథలకు కానీ ఇలాంటి సహాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక ఆకలి, ఒక ఆవేదన కనపడింది అక్కడ అది ఏంటో తెలియదు. ఇది చేస్తే అక్కడ వాళ్ళకి ఆకలి ఉండదు, అదొక్కటే నాకు అర్థమైంది. దాని తర్వాత నిరంతరం నాలో చాలా సంఘర్షణ, ఒక మానసిక సంఘర్షణ బాగా స్టార్ట్ అయ్యేది. అంటే ప్రతిదీ ఏది మంచి ఏది చెడు ఇలాంటివన్నీ ఒక సంఘర్షణ బాగా పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యి, అలా నాకు నేను ప్రశ్నించుకోవడం, ప్రతిదీ కూడా అడగడం, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం, అలాగే ఇంత మార్పు రావడానికి కారణం కూడా ప్రాబబ్లీ నా ఆధ్యాత్మికంగా నేను గడిపిన నా జీవితం. నన్ను నా ఫస్ట్ నా జీవితాన్ని మార్చింది భగవద్గీత. నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు దాదాపు 11 సంవత్సరాలు నాకు, నేను ఫస్ట్ మొట్టమొదటి, అది నమ్మశక్యంగా చాలామందికి లేకపోయినా ఇది వాస్తవం, నా లైఫ్ అంటే గీత చదవండి రాత మార్చుకోండి అనేది నా జీవితంలో నిజంగా అక్షరాల నిజమైంది. అలాగా భగవద్గీత నేను ఫస్ట్ చదవడంలో నాలో ఎంతో ఒక పెను మార్పు, నా ఆలోచనలో నా ఒక ఆలోచన శైలిలో ఎంతో మార్పు నాకు కలిగింది. అలా నా ఫస్ట్ మార్పు అక్కడ స్టార్ట్ అయింది. మానవ సేవే మాధవ సేవ అనేది అల్టిమేట్గా జీవితంలో మనం చేయాల్సింది మానవ సేవ మాధవ సేవ అని స్కూల్ డేస్ నుంచి ఒకటే చెప్పేదాన్ని, మానవ సేవే చేయాలి, నేను అది చేసే తరిస్తానని. స్కూల్లో ఉన్నప్పుడే ఎవరేమి అడిగినా, అంటే మీరు పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఒక డాక్టర్ని ఇంజనీర్ని అందరూ ఫ్రెండ్స్ చెప్తే నేను మాత్రం ఒకటే చెప్పేదాన్ని, నేను మానవ సేవే చేస్తాను, అల్టిమేట్గా అది నా జీవిత లక్ష్యం అని. ఇప్పుడున్న సమాజంలో చిన్న పిల్లలు కానీ పెద్దన్న పిల్లలు కానీ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఒక పెళ్లి చేయాలనే ఆలోచన వాళ్ళకి రాదు. సొంత చెల్లెలు కానీ చిన్న పిల్లలు కానీ కజిన్స్ తీసుకుంటే, అలాంటి మీరు పేద ప్రజలకు అమ్మాయిని దత్తత తీసుకొని పెళ్లి చేశారని విన్నాను, ఇది చాలా గొప్ప కార్యం. అలాంటి ఆలోచన కూడా మీకు ఎందుకు వచ్చింది, ఒక పెళ్లిళ్ళు చేయాలి పేద ప్రజలకు అనే ఆలోచన కూడా మీకు ఎందుకు వచ్చింది? అంటే ఒకటండి, అది చాలా బాధాకరం. అంటే పెళ్ళి అనేది ఒక పెద్ద వేడుక ఎవరి జీవితంలో అయినా, మరి అలాంటి వేడుక కేవలం ఒక్క కొందరికి మాత్రమే పరిమితం అయిపోయిన రోజులు. ఎందుకంటే పెళ్ళి అంటే చాలా రంగరంగ వైభవంగా, మరి అందరూ మిత్రులతోని మన బంధువులతోని కలిసి ఆర్భాటంగా చేసుకునే ఒక అరుదైన ఒక జీవితంలో ఒకసారి అది అమ్మాయికైనా అబ్బాయికైనా జరిగే ఒక చక్కటి వేడుక, ఒక చక్కటి బాంధవ్యం. మరి అలాంటివి కూడా మరి అనాథులుగా మనకేమి జరగట్లేదని ఎవరూ అనుకోకూడదు. అందరికీ మనం చేయలేకపోయినా ఉడతా భక్తిగా మనకి మనం పనిచేస్తున్న ఏరియాలో కానీ, మనం ఎక్కడైతే మన సాంగత్యం ఉన్న ఏరియాలో కూడా కనీసం మనకు తెలిసిన వారికి ఉడతా భక్తిగా మనం ముందుకు రావాలి. అంత ఆర్భాటంగా చేయలేకపోవచ్చు కానీ మనస్ఫూర్తిగా ప్రేమతో, వాళ్ళు కూడా నా పిల్లలే
అని అంతే ప్రేమతో మనం చేయడం జరుగుతుంది. మీరు చెప్తుంది వాస్తవమే. మల్కాజ్గిరిలో ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలో మనం అక్కడ ఒక అమ్మాయికి మనం వివాహం చేయడం జరిగింది. ఇలాగే ప్రస్తావిస్తూ ఎంతోమంది మహిళా గ్రూప్స్తో నేను పనిచేయడం జరుగుతుంది కొన్నేళ్ళుగా. అలాగే ఒక మీటింగ్లో అలా మాట్లాడుతున్నప్పుడు ఒక వాళ్ళ అమ్మగారు వచ్చి బాధపడుతూ, నేను నా కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాను, ఈరోజు నా దగ్గర ఇవి తప్ప నా దగ్గర అసలు ఏమీ లేదు, అలాంటిది ఒక మంచి సంబంధం వచ్చింది, మరి నాకు ఈరోజు కూతుర్ని పెళ్లి చేయలేకపోతుందని ఆవిడ చాలా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఇన్స్టెంట్గా తీసుకున్న డెసిషన్, వెంటనే మా వారికి ఫోన్ చేసి మరి ఇలా మనం తప్పకుండా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి అంటే వారు కూడా ఎంతో సహృదయంతో తప్పకుండా చేద్దామని వారు ముందుకు వచ్చారు. అది నేను ఎంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ ఇప్పుడు పెళ్ళి కూడా అమ్మాయికి ఒక సంవత్సరం దగ్గరలో అవుతోంది. ఆ అమ్మాయికి చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు, రాజకీయాల్లో మీరు ఎప్పుడు ప్రవేశం, మొదటిసారి ఎప్పుడు వచ్చారు? మీరు మొదటిసారి ఫస్ట్ రాజకీయ బీజేపీలోకి వచ్చారా, లేదా ఇంకా వేరే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారా? నా మొట్టమొదటి పార్టీ బీజేపీ అండి, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వారి యొక్క ముఖ్య ఉద్దేశాలు కానివ్వండి, వారి యొక్క ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఐడియల్స్ కానివ్వండి, వాళ్ళ సిద్ధాంతాలు కానివ్వండి నాకు నన్ను బాగా ఆకట్టుకునే. చిన్నప్పటి నుంచి కూడా ఎంతోమంది మహానుభావుల చరిత్ర చదివేదాన్ని. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి వారి యొక్క రచనలు కానివ్వండి, వారి యొక్క వ్యక్తిత్వం కూడా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. దాని తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు, మరి వారి యొక్క ఆలోచన శైలి, మరి వారు వారి యొక్క విజన్ దేశాని కోసం కానివ్వండి, అలా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సో అదే స్ఫూర్తిగా పార్టీలో నా మొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో అందులో రావడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది పార్టీలోకి నేను వచ్చి. మామూలుగా ఇంతకుముందు ఒక అంతర్జాతీయ సంస్థలో ఉన్నప్పుడు మరి అన్ని పార్టీలతో నేను పనిచేయాల్సి వచ్చింది. దాదాపు ఒక 8 పార్టీలతో మరి చక్కటి ప్రముఖులందరితో కలిసి నేను కలిసి పనిచేయడం జరిగింది. ఎందుకంటే నేను భారతదేశానికి 2వ ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ సంస్థకి పనిచేయడం జరిగింది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 84 దేశాల యువతతో కూడా నేను పనిచేయడం జరిగింది. ఎన్నో మన యువత ఉపాధి అవకాశాల మీద పనిచేయడం జరిగింది. అలాగే వివిధ దేశ ప్రభుత్వాలతో కూడా నేను అక్కడ కలిసి పనిచేయడం జరిగింది. సో పార్టీలు అనేసరికి మరి వేరే ప్రభుత్వాలు, వేరే దేశాలు కూడా నేను పనిచేశాను. మరి వాళ్ళతో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్తో పనిచేశాను, ఇక్కడ కూడా పనిచేశాను. కానీ రాజకీయంగా నేను అడుగుపెట్టిన మొదటి పార్టీ, చిత్తశుద్ధితో ఎంతో అభిమానంతో అడుగుపెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ముందు రాజకీయంలో మీ పాత్ర ఏంటి, పార్టీలో మీ పాత్ర ఏంటి? పార్టీ కార్యాచరణ, పార్టీ ఆదేశాలను 100%, మరి పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక సిద్ధాంతం గల పార్టీ. అనుక్షణం కూడా ఇప్పుడు మీరు దీన్ దయాళ్ గారు గారి అండి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి, వారి యొక్క సిద్ధాంతాలు, వారి ఆశయాలు, ఎంతోమంది మహానుభావులు పుణ్యాత్ములు, మరి వారు అందరూ కూడా దేశం కోసం వారు చేసిన త్యాగ నిరతి మరవరానిది. వారి జీవితంలో ఒక్కొక్క జీవిత చరిత్ర చదివితేనే మనకి ఎంతో ఆదర్శంగా ఉంటుంది. అలాంటిది 100%, 100కి 100 పాళ్ళు వారి యొక్క ఆశయాలు పుణికి పుచ్చుకొని తప్పనిసరిగా ఒక సైనికురాలుగా పార్టీ ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, పని చేయబోతున్నాను కూడా. ఇప్పుడు ఎంతో మందిని చూస్తుంటాం, ఏదన్నా ఒక చిన్న పని చేసేటప్పుడు ఆ రాజకీయ పార్టీ కండ వేసుకొని నేను ఒక పార్టీ మనిషిని అని చెప్తూ ఏదైనా సహాయం చేసినా కావచ్చు, ఏదైనా పని చేసినా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక అడ్డవంటూ వేసుకొని నేను ఒక పార్టీ మనిషిని అని చెప్పుకొని పనిచేస్తారు సమాజంలో. అలాంటివి కాకుండా మీరు ఏ పార్టీ కండవలేకుండా ప్రస్తుతం సమాజం కోసమే ప్రజలకు ఎక్కడ ఆపదుందన్నా మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు, ప్రజలకు ఎక్కడ సమస్య ఉందన్నా అక్కడ పోయి మీరు పనిచేస్తున్నారు. పార్టీ కండువ లేకుండా అంటే ఒక పర్సనల్గా మీరు తీసుకుందని వర్క్ చేస్తున్నారు, దాన్ని ఎలా మేము అభినందించవచ్చు? పార్టీ కండువ డెఫినెట్గా 3 ఏళ్ళ కిందట పార్టీ సగర్వంగా పార్టీ కండువ వేస్తున్నాను. అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైనా సమస్య అంటే ముందు వెళ్ళిపోతారు అంటే పార్టీ అని అంటే అంటే డైరెక్ట్గా మీరేమి ఇది అని కాకుండా ముందు మీరు మనిషి ఒక పర్సన్గా వెళ్తారని చెప్తున్నారు కదా. అంటే 15 సంవత్సరాలుగా కూడా అదే పనిచేస్తున్నాను. అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక సామాజికవేత్తగా నాకున్న గుర్తింపు మరి భారతదేశంలో, బయట దేశాల్లో ఉడతాభక్తిగా నేను చేసిన కార్యక్రమాలకి ఒక కొద్ద గొప్ప గుర్తింపు ఉంది. సో సేవ అనేది అది మేబీ అది నాతో పాటు పుట్టి పెరిగింది, అది నాలో ఒక ఇన్స్టింక్ట్. సో ఎక్కడ ఏదైనా ఒక సమస్య ఉంటే దానికి రియాక్ట్ అవ్వడం అనేది నా సహజ గుణం.
సో దానికి దేంతో సంబంధం లేదు యాక్చువల్గా. అది ఎలాగైనా నేను రెస్పాండ్ అవుతాను, అయ్యాను ఆల్ దీస్ ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు పైగా నేను రెస్పాండ్ అవుతూనే వస్తున్నాను. సో ఇప్పుడు కూడా రెస్పాండ్ అవుతాను, అది ఎప్పటికీ రెస్పాండ్ అవుతాను దానికి. అంటే అఫ్కోర్స్ పొలిటికల్గా ఉన్నంత మాత్రాన మీరు రెస్పాండ్ అవ్వక్కర్లేదు, లేకపోతే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అంటే నేను దాన్ని ఏకీభవించాను. ఎందుకంటే ప్రజా సమస్య ఎక్కడైనా, అది ఇక్కడే కాదండి మన దేశంలోనే కాదు, నేను ఇంకా ఏ దేశంలోకి వెళ్ళినా అక్కడ ఏదన్నా మనమంతు మన కృషి మనం చెయ్యాలి, మన మనుషులం బేసిక్గా. సో ఒక మానవతావాదాన్ని నేను ఎక్కువ నమ్ముతాను, హ్యుమానిటీని. సో అది ఎక్కడైనా ఈ ప్రపంచంలో నా వరకు నేను చేయగలిగింది ఏదన్నా ఉంటే నేను తప్పకుండా ముందుకెళ్తాను. 2019 వచ్చే ఎన్నికలలో మీరు ఏ పార్టీకైనా ఏ పదవికైనా పోటీ చేయాలనుకుంటున్నారా? పోటీయా? అన్నిటికంటే పెద్ద పదవి జనాల హృదయాలు ఉండడమే, నాకు అది పెద్ద పదవి. సో పార్టీలో ఉన్నాను, పార్టీ కార్యకర్తగా ఒక సైనికురాలుగా పార్టీ ఒక పార్టీ పార్టీ ఒక కార్యాచరణ మీదకు ఏ పనికైనా తప్పకుండా ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడడం తప్పకుండా చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ప్రత్యేకంగా 2019 అంటారా, 2019 అయినా 2050 అయినా ఎప్పుడైనా కూడా నా చివరి శ్వాస వరకు నేను పనిచేసేది ప్రజల కోసమే, ప్రజల కొరకే. సమస్య పరిష్కార దిశలోనే నేను పనిచేయబోతున్నాను, పనిచేస్తున్నాను, పనిచేశాను. సో అన్నిటికంటే పెద్ద పదవి ప్రజల హృదయాల్లో ఉండడమే, అదే నాకు ఒక పెద్ద పదవి. మీకు సమాజ సేవ ముఖ్యమా లేదా రాజకీయ పార్టీ రాజకీయ పరంగా అంటే ముఖ్యమా అంటే మీరు దేనికి దేన్ని ఎంచుకుంటారు? సమాజ సేవ, రాజకీయ సేవ. రాజకీయ పార్టీ కూడా ఒక సేవే అండి. కాకపోతే ఈరోజున్న పరిణామాలు ఏంటంటే కొన్ని స్వార్థపూరితమైన కొన్ని చర్యలు జరుగుతాడు, అది చాలా బాధాకరం రాజకీయ పార్టీలలో. కానీ 100% రాజకీయ పార్టీ కూడా ఒక సిస్టమైజ్డ్ ఒక పార్టీ ఉన్నది. ఏ పార్టీ అయినా కూడా ప్రజా సమస్యలు పరిష్కార దిశలోనే ఈరోజు మనం నాయకుల్ని నాయకురాలని ఎన్నుకొని మరి వాళ్ళని మన ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే ప్రజా సమస్యల మీద వారు పనిచేస్తారు, పరిష్కార దిశలో వారు పనిచేస్తారని. సో అది కూడా ఒక రకమైన సేవే. మరి అలాంటి సేవ చేసే వాళ్ళు కూడా మంచి నాయకులు రావాలి, మంచి నాయకురాలు రావాలి. అది కూడా సామాజిక సేవే నేను అంటాను. సో సామాజిక సేవైనా రాజకీయ సేవైనా ప్రజల కోసం ప్రజల సమస్యలు పరిష్కరించే దిశలోనే ఎవరైనా చేయాలి తప్పకుండా. సమాజ మీరు ఏది అంటే నాకు అది రెండు ఒకేలా కనబడుతున్నాయి. ఎందుకంటే రెండు కళ్ళలో నీకు ఏది గొప్పది అంటే నాకు రెండు కళ్ళు కావాలి. నాకు సమాజ సేవ, రాజకీయ సేవ, సమాజ సేవ చేయడం చేస్తున్నాను. నాకు దాంట్లో పెద్ద వ్యత్యాసం కనిపించట్లేదండి. ఎందుకంటే సమాజ సేవైనా రాజకీయ పరంగా అయినా కూడా రెండింటికి అంతరార్థం ఒకటే, ప్రజలు బాగుండాలి, వారి సమస్యల కోసం మనం పోరాడాలి, పరిష్కరించే దిశలో మనం పనిచేయాలి. సో నాకు రెండు కూడా ఒకటే. మీ గురించి చాలా విన్నాం ప్రజలలో, ఇప్పుడు కాలనీలలో కావచ్చు లేకపోతే ఇంకా ఇళ్లలో కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని లాస్ట్ టైం ఒక అన్నద డబ్బులు వసూలు చేసి అన్నాథ పిల్లలకు అని చెప్పేసి ఒక సమస్య పెట్టి ఒక అపార్ట్మెంట్లో వాళ్ళ చేత డబ్బులు వసూలు చేపించేసి వీళ్ళు ఎంజాయ్ చేసి అలా చాలా చేశారు. అలాంటి పోరాడారు విన్నాను. ప్రజల మల్కాజ్గిరి ఏరియాలో వాటర్ లేని సమస్యలు, వాటర్ సమస్యలు కూడా మీరు డైరెక్ట్గా పోరాడారు. మీరు ఎప్పుడు ప్రజల కోసం ముందుంటారని వింటున్నాము. మీ పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది కదా, ఎప్పుడు ప్రజల కోసం తెలుగు మీ పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది కదా, మీకు ఏది ముఖ్యం అనిపిస్తున్నారు? నాకు దీనికి సమాధానం ఒకటే చెప్పగలుగుతాను. ఏంటంటే పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. మా వారు కూడా నాకు అంతే సపోర్ట్. మా వారు కానీ నా ఎంటైర్ నా కుటుంబం కానీ అండి, నా ఫ్యామిలీ అంతా నాకు ఒకటే, నాకు అంత సపోర్ట్, బాగా ఉన్నారు. అదంతా కాకుండా నేను ఎప్పుడు దృఢంగా నమ్మేది నా చిన్నప్పటి నుండి కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఒక వసుదైక కుటుంబం. నేను ఈరోజు పాటు పడుతోంది, పనిచేస్తోంది, పని చేయబోతుంది కూడా రానున్న రోజుల్లో నా కుటుంబానికే, సమాజం అనే నా కుటుంబానికి, ఈ ఒక వసుదైక కుటుంబానికి. సో నేనేది మిస్ అవ్వట్లేదు. నేను నా కుటుంబ సభ్యుల కోసం నేను పనిచేస్తున్నాను. అక్కడ బస్తీల్లో కానివ్వండి, కాలనీలో కానివ్వండి, ఈ రాష్ట్రం కానివ్వండి, పొరుగు రాష్ట్రం కానివ్వండి, పొరుగు దేశమైనా కానివ్వండి, అందరూ మనవాళ్లే. తప్పకుండా నేను నా కుటుంబం కోసమే పాటు పడుతున్నాను. ఇలా అంతా నా కుటుంబమే అనుకున్న వాళ్ళు నిజంగా ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు అంటే ఉన్నారండి మహానుభావులు తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ లేదు, మనం చూడలేకపోతున్నామేమో. మరి ఒక కవర్, ఒక మాస్క్ వేసేసుకుని మనం చాలామంది ఏంటంటే ఈ సమాజంలో మీరు చూడండి, పొద్దున్న లేస్తే మనం డిస్కషన్స్లో కానివ్వండి, ఎక్కడ కానీ ఫస్ట్ మనం నెగటివ్ని బాగా వెల్కమ్ చేస్తాం. అది ఎక్కడైనా కానివ్వండి,
మీడియా పరంగా అయినా పేపర్స్లో అయినా లేకపోతే ఏదైనా చర్చకు వచ్చిన ఏదైనా మాట్లాడినా మనం స్టార్ట్ చేసే టాపిక్ ఎలా ఉంటుందంటే ఒక నెగటివ్ అంశంతో మనం ముందుకెళ్తున్నాం. ప్రతిరోజు మనం ఒక నెగటివ్ అంశం అది అలా అది అలవాటు అయిపోయింది అనమాట, ఒక విమర్శించడం లేకపోతే నెగటివ్ అంశంతో. మన చుట్టుపక్కన ఇప్పుడు ఒక 10 అంశాలు ఉంటే ఒక 3 అంశాలు నెగటివ్ కావచ్చు, 4 కావచ్చు, కానీ 6 మంచి అంశాలు జరుగుతున్నాయి మన పక్కన. సో అది అప్రిషియేట్ చేయడం మనం మర్చిపోతున్నాం. మాట్లాడాలి. ఎంతోమంది మహానుభావులు వారి స్థాయిలో వారు ఉడతా భక్తిగా ఎంతోమంది చేస్తున్నారు, ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. ఆ మహాత్ములు అంటే పెద్ద పెద్ద చేయక్కర్లేదండి, ప్రతి నీటి బొట్టు కలిస్తే ఒక మహాసముద్రం. ఇలా ఒక ప్రతి నీటి బొట్టులా చేసేవాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. వారందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. అది ఉంది కాబట్టి ఈరోజు ఇంకా సమాజం నడుస్తుంది. ధన్యవాదాలు.